పరిశుధనామంలకి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము మూడో అధ్యాయము ఏడో వచనము మరియు యహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనుల తమ్మును వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి ఈరోజు దేవుని వాగ్దానము వారు పెట్టిన మొర వింటిని ఇస్రాయలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ఉన్నారు దేవునికి మొరపెట్టి ఉన్నారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకి వారి మొరను ఆలకించెను అని దేవుని వాగ్దానం ఉంటున్నాయి కనుక ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసినప్పుడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించేవాడుగా ఉంటున్నాడు ఇస్రాయేళ్ల బాధను నిత్యముగా చూచి తిని అంటున్నాడు నిత్యముగా మన బాధలను దేవుడు చూచేవాడుగా ఉంటున్నాడు మన కష్టాలను దేవుడు చూచేవాడిగా ఉంటున్నాడు కనుక మన బాధలు మన కష్టాలు ఏవైతే ఉన్నాయో మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే దేవునికి మొరపెట్టినట్లయితే నిత్యముగా మన మొరలను మన ప్రార్థనను దేవుడు ఆలకించి మన బాధలను కష్టాలను దుఃఖాన్ని దేవుడు దూరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థన చేయ మనము వారముగా ఉండదు వారంగా ఉండవద్దు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే దేవుని వాగ్దానం నీ దుఃఖ దినములను నేను సమాప్తి చేస్తాను అంటున్నాడు నీకు ఏ బాధ అయితే ఉన్నదో ఏ కష్టమైతే ఉంటున్నదో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలో స్తాడు నీ ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కీర్తనల గ్రంథంలో వాగ్దానం ఉంటున్నది ఆపత్కాలంలో నీవు నన్ను గూచి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక మనకు ఆపదలు వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నిన్ను విడిపిస్తాను అని వాగ్దానం చేస్తాడు ఈ లోకంలో మనల్ని విడిపించే వారెవరు లేరు కానీ దేవుడు మనల్ని విడిపించేవారుగా ఉంటున్నాడు విడిపించే దేవుడు మనకు ఉన్నాడు కనుక ఆపదలు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నదనలో మొరపెట్టు దేవుడు నిన్ను విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజంగా ఉదయకాల సమయంలో మనం మొరపెట్టినప్పుడు మన శ్రమలో దేవుడు మనకు తోడైంటాడు మన కష్టాల్లో దేవుడు మనకు తోడు ఎప్పుడైతే నీకు శ్రమ వచ్చిందో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు శ్రమల్లో నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఆపదలో నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కనుక దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవారుగా దేవుని సన్నిధానంలో మొర మొరపెట్టే వారంగా మనము ఉండాలి దేవుడు దేవుని వాగ్దానం ఉంటుంది నిర్మయ వచనంలో నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను దేవుడు వాగ్దానం చేస్తాడు మనము గ్రహింపలేని గూఢమైన సంగతులను దేవుడు మనకు తనని వాగ్దానం చేస్తున్నాడు కనుక మనము ఏదైతే గ్రహించలేకపోతున్నా ఏదైతే ఆలోచన లేకుంటున్నామో ఏదైతే మనకు అర్థం కాని ఉంటున్నదో దేవుని సందాలో ప్రార్థన చే దేవా నాకు ఇది అర్థమైతే లేదు గ్రహించలేకపోతున్నాను జ్ఞానమును నాకు దయచే ప్రభు అవు దేవుని స్పందాల్లో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మనం ప్రార్థన చేసే వారం ఉండం మనం మొరపెట్టే వారం ఉండ శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఇరుకులో ఇబ్బందులో దేవుని సంధాల్లో మొరపెట్టినైతే మనకు తోడయిండి మనల్ని నడిపిస్తాడు మనం గ్రహించలేని గూఢమైన సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన బాధపడు వారిని జ్ఞాపకము చేసుకుని ఆయన వారిని ఎన్నడూ మరువడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనల్ని మరిచే దేవుడు కాదు ఒకవేళ తల్లి అయినా తండ్రి అయినా నిన్ను మరచినేమో కానీ ఆయన మరువని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక మనల్ని మరిచే దేవుడుగా ఉన్నాడు అందుకే వాగ్దానం చేస్తున్నాడు బాధపరచబడిన వారిని జ్ఞాపకము చేసుకొని వారి మొర ఆయన మరువడు అని దేవుని వాగ్దానం మన మొరలను దేవుడు మరువడు మనం పెట్టే మొరను మనం చేసే ప్రార్థనను దేవుడు ఎన్నడు మరువడు ఎప్పుడైతే మనం విశ్వాసముతో దేవుని సన్నిధానలో ప్రార్థన చేస్తాం విశ్వాసముతో దేవుని సన్నిధానలో అడుగుతామో దేవుడు మన మొరల్ని ఆయన విని మనకు జవాబును అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధానలో మొర మనకు ఆపదలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనకు అర్థం కాని విషయంలో దేని విషయంలోనైనా ఈ లోకంలో ఎవరు నన్ను జ్ఞాపకముంచుకో లేరు అని నువ్వెవరికి బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చే దేవుడిని ప్రార్థన వింటాడు విశ్వాసహితమైన ప్రార్థన గొప్ప కార్యాలను చేయగలను విశ్వాసముతో నమ్మకముతో దేవుని సన్నిధానంలో దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే వాటన్నిటిలో నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు లుకాసు వార్తలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టుగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అంటున్నాను మనము దివారాత్రులు దేవుని సన్నదనంలో ప్రార్థన చేయాలి శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనము దేవుని సన్నలో మొరపెట్టే వారంగా ఉండాలి ప్రార్థన చేసే వారముగా ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా దేవుని స్వరాన్ని వినేబెడముగా మనము ఉండాలి ఉన్నట్లయితే దేవుడు మన సమస్త బాధలను తొలగిస్తాడు ఇస్రాయేళ్లు ప్రా వారు మొరపెట్టినప్పుడు వారి బాధను బాధలో నుండి వారికి ముక్తిని వారి దుఃఖంలో నుండి వారిని విడిపించిన దేవుడు వాగ్దానం వారి కష్టకాలం మందు వారు మొరపెట్టినప్పుడు వారికి సహాయం చేసిన దేవుడు మనము కూడా ఉదయ సమయంలో మొరపెట్టినట్లయితే దేవుడు మన మొరను ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక మనము దేవుని దానిలో ప్రార్థన చేయాలి మన మొరను దేవుడిని మన బాధను నిత్యముగా చూసి దేవుడు మన బాధలను తీర్చేవాడు మన కష్టాలను తీర్చేవాడు మనకు సహాయము చేసే దేవుడుగా ఉంటున్నాడు నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన మాటల మీద ఉంచి ఆయన వాగ్దానం మీద నమ్మకం ఉంచి దేవుని సన్నిధానలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ మొరను విని నీ బాధలు నీ శ్రమలు నీ కష్టాలు నీ ఆపదలు శోధనలన్నీ దేవుడు తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానలో ప్రార్థన వారంగా దేవుని సన్నిధానలో కనిపెట్టే వారంగా విశ్వాసముతో దేవుని యొద్ మొరపెట్టే వారంగా ఉన్నట్లయితే దేవుడు నిత్యముగా మన మొరలు విని మనకుంటున్న ఇవన్నీ శోధనలన్నీ శ్రమలన్నీ తొలగించి ఆశీర్వాదమును నెమ్మదిని సమాధానమును దేవుడు అనుగ్రహిస్తానని ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు కనుక వాగ్దానాన్ని దేవుని సందర్లో ప్రార్థన చేద్దాం దేవుడి మాటల్ని దీవించిన గాక ఆ మేన్ స్తోత్రం 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 ప్రేమ కృపా నమ్మకమైన దేవా నీకు వందనాలు తండ్రి ఉదయకాల సమయం ముందు దేవా నీ సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తున్నాం ఇస్రాయలు ప్రవ వారు మొరపెట్టినప్పుడు వారు మొరలు విన్న దేవుడు అయ్యా తన ఇస్రాయల్ ప్రజల బాధను నిశ్చయముగా నేను చూసిన్నాను అంటున్న దేవుడు నాయన వారి కష్టాలను వారి దుఃఖాలను చూసిన దేవుడు వారి కష్టకాలం అందు మొరపెట్టినప్పుడు వారి మొరలు విన్న దేవుడు తండ్రి నీకు వంద ఎదుగో మేము కూడా నీ సన్నిధానంలో ప్రార్థించే వారిగా మొరపెట్టేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా ఆ పత్కాలంలో నీవు మమ్మల్ని శ్రమలో నీవు మాకు తోడైండే దేవుడు అని నీ సన్నిధానంలో మేము విశ్వసించి ప్రార్థన చేసేవారుగా శోధనలు బాధలు అపో నీ పొందనాల ఆపదలు వచ్చినప్పుడు దేవాన్ని సన్నిధానంలో మొరపెట్టేవారు దివారాత్ర మొరపెట్టే వారంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి వందన నీ వాగ్దానం మీద నమ్మకం ఉంచి నీ సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే ఇదిగో నిశ్చయముగా నీ బాధలను తొలగించి నీ కన్నీరు తొలగించి నీ శ్రమలను తొలగించి నేను నిన్ను ఆశీర్వదిస్తా దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు ఎదుగు వస్తున్న శోధనలు అయ్యా శ్రమలన్నిట్లో ప్రతి బిడ్డలకు విడదల దయచేయండి నాయన నీకు వందనాలు ఏ బిడ్డలు ఏ శ్రమల్లో ఉంటున్నారు బాధల్లో ఉంటున్నారు కష్టాల్లో ఉంటున్నారు ఏ నామంలో వారికి విడదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా నీకు వందనాలు ఆనందాన్ని సంతోషాన్ని సమృద్ధిని అయ్యా బిడ్డలకు అనుగ్రహించమని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నా ఈ వాక్యం వింటున్న ప్రతి వారితోనూ మాట్లాడు నాయన నీకు కొందనాలు ఒకవేళ శ్రమలలో ఉంటున్నారేమో కష్టాల్లో ఉంటున్నారు ఇరుకులో ఇబ్బందిలో ఉంటున్నారు మీరు వారికి తోడయండి వారిని నడిపించండి వారు పట్టుకొని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నారు దేవానికి వందనాలు ఆపదల్లో శోధనలో ఉంటే విడుదల దయచే నెమ్మదిని దయచే వారిని విడిపించండి వారికి సహాయం చేయి దేవానికి వందన ఈ లోకంలో ఎవరు నా తను నాకు సహాయం చేసేవారు లేరు ఈ లోకంలోని ఎంతమంది అయితే బాధపడతాయి ఎదుగు నువ్వు మరవని దేవుడో విడవని దేవుడో ఎడబాయని దేవుడో అని వాగ్దానం ఇచ్చిన దేవ వారితో మాట్లాడు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉదయకాల సమయంలో నీపై నమ్మకం ఉంచేవారుగా నీ చిత్తానుసారంగా ఏది అడిగితే దన్నిస్తానని వాగ్దానం చేసిన వాగ్దానాన్ని తండ్రి నమ్మి విశ్వసించి ప్రార్థించుతున్న ప్రతి వారిని ప్రతి కుటుంబాన్ని నిశ్చయంగా ఆశీర్వదించండి ఉదయకాల సమయంలో దీవించండి నీ మేళ్ళ చేత ప్రతి వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఏ ఆము నాడి వేడు కంచి నాం తన్రి ఆమేన.